తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచుకొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పడుతున్న భారీ వర్షాలతో చెరువులు, నదులు, వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పలు చోట్ల ప్రజలు వరదలో చిక్కుకుంటున్నారు. అయితే రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈరోజు చూసుకుంటే హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని కూడా అంచనా వేసింది. ఇక నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల్లో 620.4 మిల్లీమీటర్లు, రేగొండలోని 475.4 మిల్లీమీటర్లు, మొగళ్లపల్లిలోని 430 మిల్లీమీటర్లు, హనుమకొండ జిల్లా పార్కల్లోని 459 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 301 మిల్లీమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 184 మిల్లీమీటర్లు, మహబూబాబాద్ జిల్లాలో 176 మిల్లీమీటర్లు, ములుగు జిల్లాలో 168 మిల్లీమీటర్లు, జనగాంలోని 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణం కంటే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వచ్చే నెలలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం లేదని కూడా తెలియజేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక 29వ తేదీన ములుగు, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు 29వ తేదీన. ఇక వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ వెదర్ బులెటిన్లో తెలియజేసింది.